హాయ్ గైస్, నేను మీతో ఒక యాప్ గురించి మాట్లాడుకొచ్చాను. అదే బినమో హానెస్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మనకి యాపిల్ మరియు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఈ యాప్ మనం యూజ్ చేసి బిగ్ కంపెనీస్ అంటే లైక్ అమెజాన్ అండ్ గూగుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాక మన స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్ చూసి ఫోర్కాస్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఈ యాప్లో ఒక 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేస్తాను అండ్ నా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తాను. లెట్స్ సీ. నా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అండ్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. మనం ఇప్పుడు అమౌంట్ని 24 అవర్స్ లోపే పేటిఎం ఆర్ బ్యాంక్ త్రూగా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ అలా చేయడానికి మీరు మినిమం అమౌంట్ ఆఫ్ ₹350 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే మన ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ డిపాజిట్ అమౌంట్ ఇమీడియట్గా డబుల్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని యూజ్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయండి. వెంటనే 65,000 రూపీస్ మీ డెమో అకౌంట్లో పొందండి. ఆ అమౌంట్ని మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కి యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓహో, మీ బాబాయ్ పెద్ద బండరాయేమో అనుకున్నాను, కానీ ఇంత పెద్ద లవ్ స్టోరీ ఉందని అనుకోలేదు. బండరాయిలా మారిన ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది పవన్. నువ్వు అలా మారొద్దనే నీతో ఆ మాట చెప్పొద్దన్నా. సో మీ బాబాయ్ మళ్ళీ నార్మల్ అయిపోతే మీ ఫ్యామిలీ ఇంకా నువ్వు హ్యాపీ అన్నమాట? చాలా హ్యాపీ. ఒకసారి మా బాబాయ్ అమ్మాయిని చూస్తే, తనతో మాట్లాడితే నార్మల్ అయిపోతాడు. అలా అయితే మన మిషన్ రేపే స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆ మిషన్? మీ బాబాయ్ని వదిలేసిన అమ్మాయిని పట్టుకుని మీ బాబాయ్తో మాట్లాడించడం. అదేలా? మీ బాబాయ్ కాలంలో ఈ సోషల్ మీడియా అవన్నీ తక్కువ, కానీ ఇప్పుడు అలా కాదు కదా. నేను ఫైండ్ అవుట్ చేస్తాగా, యూ డోంట్ వర్రీ. ఓకే టాపర్. హలో హర్ష, చెప్పు. నాకు మీ బాబాయ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏంటవి? అదే, మీ బాబాయ్ చదువుకున్న కాలేజ్, ఆయన బ్రాంచ్ డీటెయిల్స్, అవన్నీ ఒకసారి కనుక్కో. ఓకే, ఏం చేస్తావు వాటితో? నేను ఏదో ఒకటి చేస్తా కదా, నువ్వు ముందే తేలి అడుగు ఫస్ట్. సరే మరి. ఓకే, అట్లీస్ట్ కాలేజ్ దొరికినా చాలు, పట్టేయచ్చు. ఇప్పుడు బాబాయ్ని అడగాల? ఓకే. ఎటువంటి పురోగమనం లేదు. చివరిసారైనా తమ వారిని చూసుకుందామనుకున్న బంధువుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. కచ్చలూరు పడవ ప్రమాదం జరిగి నేటికి 19. బాబాయ్, మీరు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ కదా? అవును. సత్యంకు బోట్ వెలికి తీసే బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. గత 3 రోజులు బోట్ను ఏ ఇయర్లో? 3rd ఇయర్. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఏం లేదు, మీరు అప్పుడు స్టడీస్ కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు మంచి జాబ్ చేస్తుండే కదా. ఏ కాలేజ్ బాబాయ్? అదే, మీరు చదివారంటే అది బెస్ట్ కాలేజ్ అయి ఉంటుంది కదా, అందుకు. విజయవాడ సిద్ధార్థ కాలేజ్. ఓ, 1000 మీటర్లకు పైగా ఐరన్ రోప్ను దింపి ప్రొక్లేన్ సహాయంతో బోట్ను వెలికి తీసే ప్రయత్నం చేసి. సిద్ధార్థ కాలేజా? ఇప్పుడు ఈ డీటెయిల్స్తో ఏం చేస్తావు? ఏముంది, మీ బాబాయ్ లవ్ చేసే అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుంటా. అదేలా? సింపుల్, మన కాలేజ్ సర్కిల్ అన్ని గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా, అలానే మీమ్ పేజెస్లో కూడా సేమ్ లవ్ స్టోరీ పోస్ట్ చేస్తా. మ్యాక్సిమం గ్రూప్ సర్కిల్లో దొరికే ఛాన్స్ ఎక్కువ, ఎందుకంటే మనతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరి రిలేటివ్స్ ఆ టైంలో వాళ్ళతో పాటే కలిసి చదువు ఉండొచ్చు. సో అలాగే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. అదర్వైజ్ ఆవిడే సోషల్ మీడియాలో ఉందనుకో, తనే మనల్ని అప్రోచ్ అయిపోతుంది. మీకు మామూలు తెలియలేదు టాపర్. మరి టాపర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అబ్బో,
ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఆ రోజు నా ఫ్లాట్ డీటెయిల్స్ కోసం నన్ను అడిగావు. అదేదో నన్నే ఫాలో అయితే తెలిసిపోయేది కదా. అంటే మా అబ్బాయిలు తెలివితేటలు అన్నిట్లో బాగానే పనిచేస్తాయి, ఒక్క మీ అమ్మాయిల విషయంలో తప్ప. అబ్బా, ఇలాంటి మాటలకే అమ్మాయిలు పడిపోయేది. అంటే ఇప్పుడు నువ్వు పడిపోయావు అన్నమాట. నీకు చెప్పానా పడిపోయానని? లేదు, చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. ఇంత బాగా మాట్లాడుతున్నావు, తెలివి కూడా బాగానే ఉంది, మరి స్టడీస్లో ఎందుకు ఇంత వీక్? ఆ క్వశ్చన్ నన్నే కాదు, ఇంకెవరిని అడగ్గు. ఎందుకంటే క్లాస్లో అందరూ టాపర్ లేకపోతే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది కదా. అదేంటి, ఇప్పుడు మనలాంటి ఫెయిల్ అవడం వల్ల మనం 2-3 ఇయర్స్ లేట్గా పాస్ అవుతాం. దానివల్ల మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు జాబ్లో సెటిల్ అయిపోతారు. అదే మనం కూడా వాళ్ళతో పాటు పాస్ అయిపోయామనుకో, వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? ఒక విధంగా మనం ఫెయిల్ అవుతూ మనమే టాపర్స్కి లైఫ్ ఇస్తున్నాం అన్నమాట. అలా అని కాదు, నాకు పెద్దగా స్టడీస్ పై ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మరి నీ సంగతి ఏంటి? ఇంట్లో వాళ్ళు పెళ్ళి పెళ్ళి అంటున్నారు, చేసుకోవాలి కదా ఎవరొకరిని. చేసుకుంటా, కానీ అప్పుడే కాదు, స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, నేను ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, నాకంటూ ఒక క్వాలిఫికేషన్ రావాలి, దాని తర్వాతే పెళ్ళి. ఇంకా మన పెళ్ళి అయినట్టే. ఏంటి? అదే, ఏం లేదు ఏం లేదు. సరే సరే, నాకు అర్థమైంది నువ్వేమన్నావు కదా. చదువుకో ఫస్ట్. ఎక్కడికి? టెర్రస్ మీదకి బాబాయ్ చదువుకోవడానికి. చదువుకోవడానికి టెర్రస్కి వెళ్ళాలా? ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చుగా. అంటే టెర్రస్ మీద అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. వెళ్తే వెళ్ళావు కానీ ఆ పవన్ వాళ్ళ ఫ్లాట్ వైపు అయితే వెళ్ళకు. నేనటి నుంచి ఫుల్ ఫీవర్ అంట, కరోనా ఏమో అని అందరు డౌట్. అపార్ట్మెంట్లో ఏది ముట్టుకున్నా వెంటనే శానిటైజ్ చేసుకో, జాగ్రత్తగా ఉండు, వెళ్ళు. ఏమైంది, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయి. We're sorry, the number you have dialed is not in service at this time. చా. పవన్ ఎలా ఉంది నీకు? కొంచెం అర్జెంట్గా కాల్ చేయవా ప్లీజ్. ఏమైంది అసలు? నిజంగానే కరోనా వచ్చి ఉంటుందా? అసలు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, తిన్నాడో లేదో, మెడిసిన్స్ వేసుకున్నాడో లేదో, ఏం చేస్తున్నాడో. వీడికి ఏమైంది? మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకన్నా మంచిది, ఒకసారి లక్కీని అడిగి చూద్దామా. వద్దులే, ఈవినింగ్ వరకు చూస్తాను, లేకపోతే రేపు డైరెక్ట్గా ఫ్లాట్కే వెళ్ళి కలుస్తాను. ఎవరు? నేను హర్ష, డోర్ ఓపెన్ చేయి. సారీ హర్ష, నేను ఇప్పుడు మీట్ అవ్వలేను, నిన్ను నాకు కరోనా ఎఫెక్ట్ అయిపోయింది, ప్లీజ్ నేను కొన్ని రోజులు మీట్ అవ్వకు. అది కాదు పవన్, నేను చెప్పేది ఒకసారి విను, డోర్ ఓపెన్ చేయి. లేదు హర్ష, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు అలా అనకు ప్లీజ్, ఈ టైంలో నీకు ఎవరొకళ్ళ హెల్ప్ కావాలి, డోర్ ఓపెన్ చేయి పవన్. నా హెల్ప్ కోసమని నువ్వు నీ ప్రాణాలు మీద తెచ్చుకుంటావా? నువ్వు హ్యాపీగా ఎవరైనా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండు. ప్లీజ్ పవన్, అలా మాట్లాడుకు, నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. లేదు హర్ష, ఎంతమంది ఉన్నా నా ప్రాణాలు అయితే కాపాడలేరు కదా. నిన్ను చూడడానికి ఇందులో బతుకున్నానేమో, నిన్ను మధ్యలోనే వదిలేసి వస్తుంది. నన్ను క్షమించు హర్ష,
అలా మాట్లాడుకో, ఓపెన్ చేయి డోర్, హాస్పిటల్కి వెళ్దాం, ట్రీట్మెంట్ తీసుకుందాం, ఏం కాదు తగ్గిపోతుంది. వద్దర్ష, నన్ను ఇలా వదిలేయండి, నేను ఇప్పుడు బయటకు వస్తే నా వాళ్ళు ఇంకో 10 మంది ఎఫెక్ట్ అవుతారు. అసలు నేను ఇక్కడ ఇలానే ఉండి సూసైడ్ చేసుకుంటే బెటర్, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. హే ఆపు పిచ్చా, నీకేమైనా? ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. ఏమైంది హర్ష, ఇక్కడ ఉన్నావేంటి? పవన్ లోపల నుండి డోర్ ఓపెన్ చేయట్లేదు. ఎందుకు? కరోనా వచ్చిందని సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. సూసైడా? రే పవన్ డోర్ ఓపెన్ చేయి. అరే లక్కీ, వచ్చావారా? నీ వాయిస్ వినకుండా ఎక్కడ చచ్చిపోతానేమో అనుకున్నాను రా. నువ్వు వచ్చావు, నీ వాయిస్ విన్నా, చాలరా, నేను ఇంకా హ్యాపీగా చచ్చిపోతా. రే వీడు విడి అసలు. రే ముందు డోర్ ఓపెన్ చేయి, మనం మాట్లాడుకుందాం. లేదురా లక్కీ, నా వల్ల మీరెవరూ సఫర్ అవ్వకూడదు. అరే నీకు కుదిరితే మన పాండబ్బాలు అప్పులని కట్టారా, మా మీదగా డబ్బులు తీసుకుని. రే నీకు కరోనా లేదు, ఏం లేదు, ముందు డోర్ ఓపెన్ చేయి. నాకు కరోనా లేకపోవడం ఏంట్రా? నిన్న నుంచి దగ్గు, బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి కదరా, డాక్టర్ కూడా ఇంటికి వచ్చి టెస్ట్ చేశాడు. ఒరే నాన్న, నీ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి, నీకు రిపోర్ట్స్ ఆల్రెడీ వాట్సాప్ చేశా. నీకు కరోనా లేదు, తొక్కలేదు, నీకు టెస్ట్లో నెగిటివ్ వచ్చిందిరా, ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. రే ముందు వాట్సాప్ చూడరా. నెగిటివ్ వచ్చిందా? ఇంతసేపు టెన్షన్తో చచ్చాను కదరా బాబు. అమ్మయ్యా పవన్, రే అంటే నడు. వీళ్ళని చంపేసేలా ఉన్నారేంటి? అలా చూడకండి రా, నిన్నటి నుంచి ఫీవరిష్గా ఉంటే కరోనా అనుకుని భయపడ్డా. నీలాంటాడు కరోనా రాదురా, ఒకవేళ వచ్చినా అట్నుంచి అట్టే పారిపోద్ది. నాకు తెలుసురా, నువ్వు ఇది అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన అప్పంతా నాతో కట్టించేద్దామనే కదా. అరే అలా కాదు మామ. లేకపోతే ఏంట్రా, నీకు నిజంగా కరోనా వస్తే ధైర్యంగా ఉండాలి, అంతేగాని ఇలా సూసైడ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పి భయపెట్టకూడదు. నేనంటే సరేరా పాపం, తను ఎంత భయపడి ఉంటుంది, కొంచెం బుర్రవాడు. ఛే, ఐఎమ్ సారీ హర్ష. నాతో మాట్లాడుకు, దూరంగా ఉండు. ఐఎమ్ రియలీ సారీ హర్ష. అయినా నా మీద నీకు ప్రేమ బాగానే ఉంది, నువ్వు చెప్పకపోయినా నువ్వు పడిన టెన్షన్లో నాకు తెలిసిపోయింది. పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉండమన్నావు కదా, ఉంటా, నువ్వు ఇలాగే చచ్చిపో. నువ్వు లేకుండా ఎక్కడ చచ్చిపోతావు హర్ష. ఇంక నీకు ఉందరా, వెళ్ళు దయచే. అడిగినట్టుంది, ఇప్పుడు ఎలా పుచ్చగించాలి? ఐమ్ సో సారీ హర్ష, ఇందాకేదో అలా అనుకున్నారా, బిహేవ్ చేశా. అలా ఎవరైనా బిహేవ్ చేస్తారా? చచ్చిపోతావా, సూసైడ్ చేసుకుంటావా? ఏంటిది అంటే కోపంగా ఉన్నావు కదా, హక్ చేసుకుంటే కొంచెం కూల్ అవుతావు అని. ఎక్స్ట్రాలు చేయకు, పగిలిపోద్ది. అబ్బో, ఈ విజయవాడ అమ్మాయిలకి వార్నింగ్ ఇవ్వడం కూడా వచ్చానమాట. మేమంతే, మంచిగుంటే మంచిగుంటాం, కోపం వస్తే లెక్క కూడా చేయం. అది మా విజయవాడ వాటర్లోనే ఉంది. ఏరియా పేరు చెప్తే కానీ కూల్ అవ్వరన్నమాట మీరు. ఇక్కడ ఎవరు కూల్ అవ్వలేదు. సరే అయితే నువ్వు కూల్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వు మీ బాబాయ్ హ్యాపీగా ఉంటే చూడాలనుకున్నావు కదా, దానికి మనకు లైన్ క్లియర్ అయిపోయింది. అర్థం కాలేదా? మీ బాబాయ్ లవ్ చేసే అమ్మ డీటెయిల్స్ అనేది దొరికాయి. వాట్? నిజంగానా? హా అవును, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మీ బాబాయ్కి జూనియర్ అంట, సో వాళ్ళ త్రూగా నాకు డీటెయిల్స్ తెలిసాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తను? నేను తనతో మాట్లాడాను, తను ఇప్పుడు తమిళనాడులో సెటిల్ అయిందంట.
మీ బాబాయ్ పొజిషన్ అంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పాపం తనకి ఇప్పుడు కలిసే సిచ్యువేషన్ లేదంట. సరే ఫోన్లో అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడమని మీ బాబాయ్ నెంబర్ తనకి ఫార్వర్డ్ చేశా. ఎనీ టైం 2-3 డేస్లో తను మీ బాబాయ్ కాల్ చేయొచ్చు. చూద్దాం మన బాలసుబ్రహ్మణ్యం రియాక్షన్ ఎలా ఉంటుందో. వావ్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గర్ల్ ఫ్రెండ్ అడిగాక బాయ్ ఫ్రెండ్ చేయకుండా ఉంటాడు ఏంటి? ఆహా, మరి బాయ్ ఫ్రెండ్కి ఏం కావాలో? నాకేం వద్దులే, ఇందాక తిట్టావుగా. ఓ అవునా, నాకెందుకు ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదు. కొంచెం ఆక్సిజన్ ఇస్తావా? ఇస్తావా? ఇవ్వనంటే చెప్పు, ఇలానే ఉండిపోతా. ఇస్తా ఇస్తా. నాకు కూడా ఎందుకో ఇందాక నుంచి ఆక్సిజన్ అందడం లేదు. అబ్బా, అరే సార్ చెప్పే వినండి సార్. నీ సంగతి ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తా. నువ్వు పద. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు గోల్స్ ఆడియన్స్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.